గంభీరావుపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న హైలెవెల్ బ్రిడ్జి కోసం పాత బ్రిడ్జి కూల్చివేసిన కాంట్రాక్టర్ స్క్రాప్ ను ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని అంబేద్కర్ సంఘం నేతలు దోసన చంద్రం పేర్కొన్నారు. దాదాపు 1 కోటి రూపాయలకు పైగా విలువైన పాత స్టీల్ ను అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్క ఇతర ప్రాంతాలకు తరలించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనిపై విచారణ జరిపి స్టీలు విక్రయించిన డబ్బులు రికవరీ చేయడమే కాకుండా గ్రామ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. అంతేకాకుండా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో గత 10-15 రోజుల నుంచి సలక పంచాయతీ సలక మాఫియా గురించి గంభీరపేట మండలం జరుగుతున్న కానీ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు నిమ్మకు నిరంతరంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సలక తరలితో సలకను వెంటనే తీసుకొచ్చి దాన్ని ప్రజల సమక్షంలో టెండర్ వేయవలసిన బాధ్యత ఎంత ఉంది. దొంగచాటున ఎంతో సలక తరలించిన ఆర్ఎండ్బి అధికారులపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సలహా విషయంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు కానీ జిల్లా కలెక్టర్ కూడా దీని మీద తక్షణం స్పందించి ఆర్ఎండ్బి అధికారుల మీద చర్యలు తీసుకొని ఆ సలహా ఎక్కడ తరలించరో ఆ సలహాను తరలించిన సలహాను తీసుకొచ్చి బహిరంగంగా వేలం వేసి ఆ డబ్బులను ప్రభుత్వ ఖజానా జమ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా. జై భీమ్.